న్యాయాధిపతులు 13వ అధ్యాయము 25వ వచనము. మరియు యెహోవా ఆత్మ జొర్యాకును ఎష్టాయోలుకును మధ్యనున్న మహనెదాన్ దానులో అతనిని రేపుటకు మొదలు పెట్టెను. పోయిన వారు నేను మీతో మాట్లాడుతూ పరిశుద్ధాత్మను పొందుకోవడము ఎలా అనే విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చా. పరిశుద్ధాత్మను పొందుకునుట ఎలా? క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించటం ద్వారా మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. ఆనాడు సంసోను బహుబలాఢ్యుడు అని మనం చూస్తున్నాం. గాడిద దవడ ఎముక తీసుకొని 1000 మందిని చంపి పడేశాడు. అంత బలము ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందంటే సాధారణంగా చిన్నపిల్ల అంటారు, అతనికి పొడుగాటి జుట్టు ఉంది కాబట్టి అంత బలం. అందుకే సిస్టర్స్ కూడా అంత బలం. అవునా? సంసోను బలము జుట్టులో ఉందంటారా? లేదండి. పొడుగాటి జుట్టు దేనికి సూచన అంటే సంసోను ప్రత్యేకించబడ్డాడు అని చెప్పడానికి సూచన. సంసోను నాజీరు చేయబడ్డాడు అని చెప్పడానికి సూచన. దయచేసి గమనించండి, అతని బలము జుట్టులో కాదు, అతని బలము దేవుని యందు ఉన్నది. అది సత్యము. దేవుని ఆత్మ అతని మీదకు రాగా అని బైబిల్లో మనం చూస్తాం. దేవుని ఆత్మ అతని మీదకు రాగా, న్యాయాధిపతులు 15వ అధ్యాయము 14వ వచనము. అతడు లేహీకి వచ్చు వరకు ఫిలిస్తీయులు అతన్ని ఎదుర్కొని కేకలు వేయగా యెహోవా ఆత్మ అతని మీదికి బలముగా వచ్చినందున అతని చేతులకు కట్టబడిన తాళ్ళు అగ్ని చేత కాల్చబడిన జనపనార వలె ఆయను సంఖ్యళ్ళు అతని చేతుల మీద నుండి విడిపోయెను. అతడు గాడిద యొక్క పచ్చి దవడ ఎముకను కనుగొని చెయ్యి చాచి పట్టుకొని దాని చేత 1000 మందిని చంపిపడేశాడు. 1000 మందిని చంపేశాడే, అంత బలం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుని ఆత్మ వలన, పరిశుద్ధాత్మ వలన బలము పొందుకున్నాడు. అయితే యేసుక్రీస్తు మనకు సెలవిచ్చింది ఏమిటి? అపొస్తల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనము ఇక్కడేం చూస్తున్నాం. అయినను పరిశుద్ధాత్మ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తిని నొందెదరు, గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశమునందంతటను భూదిగంతముల వరకును నాకు సాక్షులై ఉందురు. వారితో చెప్పెను, యెరూషలేములో మీరు ఎదురు చూడండి, నేను వెళ్ళిన తరువాత తండ్రి వాగ్దానము చేసినటువంటి పరిశుద్ధాత్మను పంపిస్తాను. ఆయన వచ్చినప్పుడు ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో, అలా పొందుకున్న వారు ఏం చేస్తారు? బైబుల్లో ఏముంది? గంతులు వేస్తారు. ఉందంటారా? చిందులు వేస్తారు. ఉందంటారా? సందర్భం లేకుండా గట్టిగట్టిగా చప్పట్లు కొడతారు. ఉందంటారా? అరుస్తారు, కేకలేస్తారు. ఉందంటారా? అయ్యో లేదండి. మరేముంది? మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు శక్తిని పొందుకుంటారు. ఆ శక్తి ఏం చేస్తుందట? మిమ్మును యెరూషలేములోను, తర్వాత యూదయలోను, సమరయలోను, భూదిగంతముల వరకు నాకు మిమ్మలను సాక్షులుగా చేస్తుంది. శక్తి మనల్ని ఏం చేస్తుంది? క్రీస్తుకు సాక్షులుగా నిలబెడుతుంది. నేను యేసును నమ్మాను, క్రీస్తును విశ్వసిస్తున్నాను, నేను క్రైస్తవుణ్ణి అని ధైర్యముగా నువ్వు చెప్పే విధంగా చేసేటటువంటి శక్తి పరిశుద్ధాత్మ దేవుని వల్ల మనకు అనుగ్రహించబడుతుంది. ఎవరు అసల సిసలైన పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు? క్రీస్తుకు సాక్షులుగా జీవించేవారు, క్రీస్తు కొరకు ధైర్యముగా సాక్ష్యము ఇవ్వగలిగిన వారు. కానీ ఈ రోజుల్లో చాలామంది జీవితాల్లో ఆ క్రీస్తు చెప్పినట్టుగా పరిశుద్ధాత్మ శక్తి లేక, పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోక బలహీనంగా జీవిస్తూ క్రీస్తుకు సాక్షులుగా జీవించవలసిన మనము శక్తి లేని జీవితము జీవిస్తున్నాం. ఎలా? ఒకరోజు నేను ఒక ప్రాంతానికి వెళ్తున్నప్పుడు నాతో పాటు ఒక తమ్ముడిని తీసుకెళ్ళా. ఈ తమ్మునికి పాపం ఆశ ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ఆత్మ బలము తక్కువ. తనకి ఎంతసేపు సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి, సువార్త చెప్పాలి. ఒకరోజు బస్సులో ప్రయాణం చేస్తూ ఉండగా నా పక్కన కూర్చున్న ఈ తమ్ముడు అతని పక్కన కూర్చున్న ఒక వ్యక్తితో మాట్లాడుతూ, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నాడు. అతడు ఎక్కడికో ఒక క్షేత్రానికి వెళ్తున్నాడు. తన దృష్టిలో అది పుణ్యక్షేత్రం, పుణ్యక్షేత్రానికి వెళ్తున్నాడు. ఏమిటి దాని ప్రత్యేకత అని మనవాడు అడిగాడు.
వినండి, ఇంచుమించు గంట సేపటి నుంచి 2 గంటల సేపు ఆ పుణ్యక్షేత్రం యొక్క ప్రత్యేకత ఏమిటో ఘంటాపదంగా చెప్పేశాడు. మనోడు చెప్పాలనుకుంటున్నాడు ఏమని, పరలోకానికి మార్గము యేసు, నిత్య జీవానికి ఆధారము యేసు చెప్పాలి అని ఆశ ఉంది. కానీ ఆ పక్కవాడు చెప్పనిస్తేగా, అది కాదండి ఆగండి ఒక్క నిమిషం నువ్వు ఆగో మళ్ళీ చెప్తున్నాడు, అది కాదండి ఆగండి ఒక్క నిమిషం ఆగో మళ్ళీ చెప్తున్నాడు. గంట గంటన్నర 2 గంటల సేపు అతనే చెప్పాడు. మనోడు నోట్లోంచి ఏం మాట రాలా, వచ్చినా వినలా. ఈ లోపల బస్ స్టాప్ వచ్చేసింది, మనవాడు దిగిపోయాడు నాతో పాటు. అనుకున్నాడు తాను కలిగిన సత్యాన్ని అతనికి తెలియచేయాలి, అతనికి ఎక్కించాలి అనుకున్నాడు. కానీ 2 గంటల సేపు అతనుకున్న దాన్ని మొత్తం ఇతనికి ఎక్కించేశాడు. ఇక బస్సు దిగిన తర్వాత ఏం చేయాలో తెలియక కిటికీ దగ్గరకు వచ్చి యేసుని నమ్ముకో అంటాడు. అలాగా ఏంటంట, గట్టిగా ఎగిరి యేసుని నమ్ముకో. పిచ్చోడు కదూ. ఇది ఎలా ఉందో తెలుసా, ఒకరోజు ఒక వ్యక్తి అట పశువుల డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. డాక్టర్ గారు ఒక సమస్య, ఏమిటయ్యా, మా బర్రెకు వాతం చేసింది, బాగా మోషన్స్ అవుతున్నాయి, ఏం చేయమంటారు. డాక్టర్ గారు చెప్పారు, ఏం లేదు, నేను ఇచ్చే ట్యాబ్లెట్లు తీసుకోండి, ఈ గొట్టాలు తీసుకోండి, లేక ఈ ట్యాబ్లెట్స్ తీసుకోండి, ఆ ట్యాబ్లెట్లు ఆ బర్రెకి వేయండి. బల్లెవాళ్ళండి, మనిషి అయితే నోరు తెచ్చి నోట్లో ట్యాబ్లెట్లు వేసుకోవచ్చు, కానీ బర్రెకి ట్యాబ్లెట్లు ఎట్లా వేస్తామండి అని పూర్తిగా చెప్పనివ్వయ్యా. బర్రెకి అంత సులభంగా నువ్వు ట్యాబ్లెట్లు వేస్తే వెయ్యంజి పంటదండి. కాబట్టి నువ్వేం చేయాలంటే ఒక గొట్టం తీసుకో, ఆ గొట్టాన్ని బర్రె నోట్లో పెట్టు, ఆ గొట్టంలో ఈ 4 టాబ్లెట్లు ఉదయము 4 టాబ్లెట్లు సాయంత్రం వేసి గట్టిగా అని ఊదు. అప్పుడు ఆ ట్యాబ్లెట్లు కాస్త గొంతులోకి వెళ్ళిపోతే మింగేస్తాయి. భలే ఉంది సార్ మీ టెక్నిక్, అలాగే అని గోళీలు తీసుకున్నాడు, గొట్టము తీసుకున్నాడు, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత సాయంత్రానికి మనవాడు మరలా బ్యాక్ వచ్చాడు. ఏమయ్యా మళ్ళా వచ్చావంటే సమస్య పెద్దదైంది సార్ అన్నాడు. ఏమిటి పెద్దది సమస్య, సమస్య పెద్దదవడం ఏమిటి, ఏమైంది. నేను చెప్పినట్టుగా మీ బర్రె నోట్లో గొట్టం పెట్టావా. పెట్టాను సార్. నేను చెప్పినట్టుగా 4 గోళీలు టాబ్లెట్లు గొట్టంలో వేసావా. వేశాను సార్. నేను చెప్పినట్టుగా గొట్టం ఇటువైపున గట్టిగా ఊదావా. అక్కడే పొరపాటు జరిగింది సార్. ఏం జరిగింది, నేను ఊదే లోపల బర్రె ఊదింది సార్. ఆ 4 టాబ్లెట్లు కాస్త నా గొంతులో వచ్చి లోపలికి వెళ్ళిపోయినాయి సార్. అప్పటి నుంచి నాకు మొదలైనాయి సార్. ఇలా ఉంటుంది దేవుని శక్తి లేకుండా మనం సాక్ష్యము చెప్తే. ఎందుకని అనేక సందర్భాల్లో మనం సాక్ష్యం చెప్తే ఎవరు వింటల్లా. ఎందుకని అనేక సందర్భాల్లో మనం చెప్పిన వాక్యాన్ని ప్రజలు గ్రహించటంలా. ఎందుకని మనం యేసుక్రీస్తు గురించి ఏ విధంగా ఎన్ని విధాలుగా చెప్పినా ప్రజలకు ఎక్కటంలా. ఎందుకంటే దేవుడు చెప్పింది మనం మర్చిపోయాం. ఏమిటి, యెరూషలేములో ఎదురు చూడండి, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన వచ్చినప్పుడు మీరేం పొందుకుంటారు, శక్తిని పొందుకుంటారు. శక్తిని పొందుకున్నవారు మాత్రమే ప్రభువుకు ఈ లోకంలో సాక్షులుగా జీవించగలరు, ప్రభు యొక్క ప్రేమను పంచగలరు, ప్రభు యొక్క ప్రేమను క్రియల్లో చూపించగలరు. ఎవరు, శక్తి గలవారు. ఈరోజు అడుగుతున్నాను సహోదరుడా సహోదరి, పరిశుద్ధాత్మ దేవుని శక్తి నువ్వు కలిగి ఉన్నావా? అయితే ప్రభువుకు సాక్షిగా జీవిస్తావు. నీ నోటి మాటలు, నీ హృదయ ధ్యానము, నువ్వు చెప్పే విషయాలు కృపాసహితంగా ఉంటుంది. నువ్వు చెప్పే విషయము ఆదరణను పుట్టిస్తుంది, ఆలోచింపచేస్తుంది. నువ్వు చెప్పేటటువంటి సత్య సువార్త ఎదుటి వ్యక్తి యొక్క హృదయంలో పనిచేస్తుంది, అతనిలో మార్పును తీసుకొస్తుంది. ఎప్పుడో నువ్వు శక్తి కలిగి క్రీస్తును గురించి మాట్లాడినప్పుడు. అలా శక్తి కలిగి ఉండాలంటే ఏం చెయ్యాలి, ఆ శక్తిని మనం అనుభవించాలంటే ఏం చెయ్యాలి? బైబుల్ సెలవిస్తుంది ఏమని, మద్యముతో మత్తులై ఉండక ఆత్మ పూర్ణులై ఉండుడి. అంటే అర్థమేమిటి, ఆత్మ చేత నింపబడుడి. క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారందరూ కూడా పరిశుద్ధాత్మ అనే వరము పొందుకున్నారు, అనగా పరిశుద్ధాత్మను పొందుకున్నారు.
మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ అను వరము పొందుకున్నారో చేయి చూపిస్తారా? రైట్. మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడ్డారో చేయి చూపిస్తారా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు చేయి చూపిస్తారా? చేతులు పడిపోయినాయి. ఎందుకు చేతులు లేవలా? కన్ఫ్యూజన్. పరిశుద్ధాత్మ చేత నింపబడుట అంటే ఏమిటి? మీరు ఎంతమంది తెలుసుకోవాలని ఆశపడుతున్నారు? చేయి చూపిస్తారా? రైట్. అసలు పరిశుద్ధాత్మ చేత నింపబడడం అంటే ఏమిటి? పక్కన పెడదాం. ముందుగా ఒక విషయాన్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం. మీలో ఎంతమంది కోపము చేత నింపబడ్డారో చెప్తారా? మీరు ఎంతమంది కోపము చేత నింపబడ్డారో చేయి చూపిస్తారా? ఒక్కసారి బ్రదర్, అబ్బో ఏమిటో తిక్క రేగింది బ్రదర్, ఆ తిక్క ఏమిటో, ఆ తిక్క రేగటం ఏమిటో, ఒక్కసారి బ్రదర్ ఏమైంది, కోపము చిర్రెత్తుకుని వచ్చింది బ్రదర్. సరే, కోపం వచ్చిందా? వచ్చింది బ్రదర్. సరే, ఎక్కడి నుంచి? అమెరికా నుంచా, ఆఫ్రికా నుంచా, ఆస్ట్రేలియా నుంచా, ఎక్కడి నుంచి వచ్చింది కోపం? ఏమండి మీకు కోపం వచ్చిందా? వచ్చిందా? మీరు ఎప్పుడైనా కోపము చేత నింపబడ్డారా? నేను కోపము చేత నింపబడ్డాను అన్నవారు చేయి చూపిస్తారా? రైట్. మీరు కోపము చేత నింపబడినట్లయితే ఆ కోపము ఎక్కడి నుంచి వచ్చింది? మీలో నుంచే వచ్చిందా, పక్కింటి నుంచి వచ్చిందా? మీలో నుంచి వచ్చిందా? నాకు నేను కోపముతో నింపబడినప్పుడు ఆ కోపం ఎక్కడుంది? నీలోనే ఉందా, లేకపోతే ఎదురింటి వాళ్ళింట్లో ఉందా? నాలోనే ఉందండి కోపం, కానీ నేను ఆ కోపంతో నింపబడినప్పుడు, సరే నింపబడినప్పుడు ఏమైంది? ఎప్పుడైనా కోపంతో నింపబడినప్పుడు మీ ముఖాన్ని అద్దంలో చూసుకున్నారా? చూసుకోమాకండి. ఏ ఎందుకని? హార్ట్అటాక్ వస్తుంది. ఎందుకని? మన ముఖం కోపం అని వచ్చినప్పుడు చూస్తే ఆహా ఎంత అద్భుతంగా ఉంటుందో. ఏ ఎందుకని? కోపముతో నీవు నింపబడినప్పుడు నీ ముఖము కోపముతో కంట్రోల్ చేయబడుతుంది. నీ పళ్ళు గట్టిగా బిగించేస్తావు, నీ చేతులు బిగించేస్తావు, నీ ఒళ్ళు బిగించేస్తావు, నీ కళ్ళు ఎర్ర చేస్తావు, నీ పళ్ళు టైట్ చేస్తావు. ఇప్పుడు ఎందుకు ఇలాగ ఊగిపోతున్నావు? దేని చేత నువ్వు నింపబడ్డావు చెప్తావా? కాస్త గట్టిగా చెప్పండి. కోపము చేత నింపబడ్డావు. ఇప్పుడు ప్రశ్న, మీలో ఎంతమంది పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారో చేయి చూపించండి, చేయి చూపించండి. వెరీ సింపుల్ అండి. పరిశుద్ధాత్మ చేత నింపబడుట అనగా, కోపము చేత నింపబడ్డావు అనుకో, నువ్వేం చేస్తావు? నీ కోపము చెప్పిందల్లా చేస్తావు. కోపంతో నింపబడినప్పుడు కొంతమంది మొగుళ్ళు ఏం చేస్తారు? టీవీని తీసుకొని నేలకేసి కొడతారు. కోపముతో ఒక వ్యక్తి నింపబడినప్పుడు ఏం చేస్తాడు? ఆ కోపము ఏం చెప్తే అది చేస్తాడు. ఇప్పుడు దేని కంట్రోల్లో ఉన్నాడు? కోపము కంట్రోల్లో ఉన్నాడు. తన ప్రాణ ఆత్మ శరీరము కోపము చెప్పిందల్లా చేస్తున్నాడు. ఒక వ్యక్తి పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అంటే అతడు పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిందల్లా చేస్తాడు. పరిశుద్ధాత్మ దేవుని కంట్రోల్లో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని కంట్రోల్ చేసినప్పుడు ఆ వ్యక్తి సంతోషంగా ఉంటాడు, సమాధానంగా ఉంటాడు, ప్రేమ కలిగి ఉంటాడు, మంచితనాన్ని పంచుతాడు, దీర్ఘశాంతాన్ని చూపిస్తాడు, దయాలుత్వాన్ని కనపరుస్తాడు, విశ్వాసిగా జీవిస్తాడు. ఎందుకని? అతడు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు అనగా పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతున్నాడు. కోపం ఎక్కడి నుంచి వచ్చింది? అది నీలోనే ఉంది, కానీ నువ్వేం చేసావు? ఆ కోపానికి పూర్తి అధికారం ఇచ్చావు. ఆ కోపం ఏం చేసింది? నిన్ను కంట్రోల్ చేస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు ఎక్కడున్నాడు? నీలో ఉన్నాడు. ఆ పరిశుద్ధాత్మ దేవుడికి సంపూర్ణంగా నిన్ను నీవు అప్పగించుకుంటే ఏం చేస్తాడు? నిన్ను సంపూర్తిగా తన ఆధీనంలో తీసుకొని తన చిత్త ప్రకారం నడిపిస్తాడు. ఆత్మ ఫలము ఫలించే విధముగా చేస్తాడు. నిన్ను అద్భుతమైన క్రైస్తవునిగా రూపిస్తాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ చేత కంట్రోల్ చేయబడే వ్యక్తి, పరిశుద్ధాత్మ చేత నడిపించబడే వ్యక్తి. శరీర సంబంధమైన కోపము, ఆవేశము, కక్షలు, పగలు, ద్వేషములు వీటన్నిటినీ జయిస్తాడు. ఎందుకని? అతడు కోపము చేత కాదు నింపబడింది ఎవరి చేత? పరిశుద్ధాత్మ చేత. సహోదరుడు, సహోదరి, ఉదయమున లేచిన వెంటనే మనల్ని మనం పరిశుద్ధాత్మనికి అప్పగించుకున్న ఆయన, నాలో ఉన్నావు, నా చేతలను, నా చేతులను, నా కళ్ళను, నా ఒంటిని, నా నోటిని, సమస్తాన్ని నీ చేతికి అప్పగిస్తున్నా. నీవే నీ శక్తితో నన్ను నింపి నీ ఆధీనంలోనికి నన్ను తీసుకొని నీ చిత్త ప్రకారం ఈ దినమంతా నడిపించు
అని మనం పరిశుద్ధాత్మ దేవునికి మనల్ని మనం అప్పగించుకున్నట్లయితే ఆ దినమంతా మనము పరిశుద్ధాత్మ చేత నింపబడుతూ నడిపించబడతాం. ఇదే పరిశుద్ధాత్మ చేత నింపబడటం. ఇక నుంచి పరిశుద్ధాత్మ దేవుని ఆధీనములో స్వాధీనములో ఆయన చేత నింపబడి నడిపించబడతాము అన్నవారు మీ హస్తాన్ని చూపిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రతి ఒక్కరు ఉన్న చోటే మోకరించండి. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీవు మా కొరకు పరిశుద్ధాత్మ దేవుణ్ణి పంపించావు. ఆయన మాలో ఉండి మమ్మను సంపూర్ణంగా స్వాధీనపరుచుకొని నీ చిత్త ప్రకారము నీ ఉద్దేశ ప్రకారము నడిపించాలని ఆశపడుతూ ఉండగా మేము పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవునికి మమ్మను మేము అప్పగించుకొని ఆయన అధీనములో స్వాధీనములో నాయనా మేము నడిపించబడుటకును నడుచుటకును కావలసిన కృపను కనికరమును మాకు అనుగ్రహించండి. విత్తబడిన ఈ వాక్యమును ఫలింప చేయమని యేసునామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు పేరిట అందరికీ షలోం. నా పేరు కృష్ణ. మాది గుంటూరు జిల్లా దప్పలపూడి గ్రామం. నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టినవాడిని. క్రైస్తవ కుటుంబంలో పుట్టినప్పటికీ నేను దేవుణ్ణి నమ్ముకోలేదు. దేవుడు అంటే నాకు అసలు ఇష్టం ఉండేదే కాదు. ఇలా ఉంటూ ఉండగా తల్లిదండ్రులు స్కూల్కి పంపిస్తే చదువుని కూడా నాకు అవ్వలేదు. ఇలా ఉంటున్న సమయంలో మాకు గేదెలు ఉండేవి. మా నాన్నగారు గేదెలు కాయమని పంపించేవారు. గేదెలు కాయటానికి వెళ్ళినప్పుడు నాకు చేపలు పట్టుకోవటం, పాములు పట్టుకొని కాల్చుకొని తినటం, నా దగ్గర క్యాట్ బాల్ ఉండేది, పక్షులను కొట్టుకొని వాటిని కూడా కాల్చుకొని తినటం, ఇలాగా జీవిస్తూ ఉండేవాడిని. ఫ్రెండ్స్తో కలిసి తాగేవాడిని. అదే సమయంలో ఏదన్నా అమ్మాయిని చూస్తే ఒక మృగంలాగా ప్రవర్తించేవాడిని. ఇది చూసిన ఇది విన్న నా తల్లిదండ్రులు ఎంతగానో కోప్పడి నన్ను నా మీద కసురుకునేవాళ్ళు. ఇలాంటి కొడుకుని కన్నా ఎందుకు అని ఎంతో దుఃఖపడేవాళ్ళు. ఇలాగ మా అమ్మ నన్ను తిడుతుందని మా అమ్మ మీద కోపంతో ఏం చేయాలో నాకు తెలియక ఒకరోజు
మా అమ్మ ప్రార్థన చేసుకుంటూ పక్కనే బైబిల్ పెట్టుకొని పడుకుంటూ ఉండేది. అది చూసిన నేను ఆ బైబిల్ని ఎలాగైనా కాల్చేయలేని ఒకరోజు నేను బైబిల్ కాల్చివేశాను. బైబిల్ కాల్చేసి ఆ కోపంతో ఓ సహోదరుడి ద్వారా హైదరాబాద్ వెళ్ళిపోయాను. హైదరాబాద్ వచ్చి కరెంటు పనిలో ఒక ఎలక్ట్రీషియన్గా చేరాను. ఇలా జీవిస్తూ ఉండగా నా స్నేహితులు పరిచయం అయ్యారు. మరలా నేను త్రాగటం, తిరగటం, బూతి సినిమాలు చూడటం, మళ్ళీ నేను చేయని పాపిష్ట కార్యాలు అంటూ లేవు. ఒక యవనస్తుడు ఎంతగా పాడైపోవాలో అంతగా పాడైపోయాను. అలా జీవిస్తున్న సమయంలో ఒక సహోదరుడు నువ్వు కలవ టెంపుల్కి మందిరానికి ఎందుకు రావు అని అడిగినప్పుడు, వాడొక దేవుడు, నువ్వు ఒక భక్తుడివి, నువ్వు నా చెప్పేవాడివి అనేవాడిని. అలా ఉంటూ ఉండగా పనిచేస్తున్న కొద్ది రోజుల్లోనే నాకు ఇంటికా నుంచి ఫోన్ వచ్చింది. అదేంటంటే నా తల్లికి సీరియస్గా ఉందని చెప్పటం జరిగింది. సీరియస్గా ఉందని నేను వినగానే ఎంతగానో నేను బాధపడుతూ ఉన్న సమయంలో అదే సహోదరుడు కల్వ టెంపుల్కి వస్తామని అడిగినప్పుడు నేను ఇలా చెప్పాను, నా తల్లి కోసం మాత్రమే నేను మందిరానికి వస్తాను అని చెప్పగానే ఆ సహోదరుడు అంటే మందిరానికి రావటం జరిగింది. ఎప్పుడైతే మందిరానికి వచ్చానో అదే సమయంలో డైవేజన్లు గారు సూటిగా వాకింగ్ ద్వారా నాతో మాట్లాడుతున్నారు. సహోదరుడు, నీ తల్లిని బాధ పెడుతూ, నీ తండ్రిని బాధ పెడుతూ ఎంతగానో త్రాగుతున్నావు, తిరుగుతున్నావు, నీ ఇష్టం వచ్చినట్లు పాపిష్ట కార్యాలు చేస్తున్నావు, ఎక్కడి నుంచి అనగా నా పాపం నుంచి బయటికి రా అని వాక్యం ద్వారా నన్ను గద్దించినప్పుడు, ఉన్నారా మన మధ్య తండ్రికి తల్లికి మనస్తాపం తీసుకొచ్చి ఇష్టానుసారంగా జీవించేటటువంటి కుమారులు, నువ్వు జీవిస్తున్న జీవిత విధానము ఏదో ఒక రోజు నీ జీవితానికి ముప్పు తీసుకొస్తుంది, నీ జీవితానికి కష్టాలు తీసుకొస్తుంది. పాపిష్టి మనిషి చేసిన పాపములకు శిక్ష పడాల్సిందే. కానీ పరమ తండ్రిగా పరలోకాన్ని విడిచిపెట్టి ఈ భూమి మీదకు దిగి వచ్చాడు. నీవు నేను పొందుకోవలసిన ఆ మరణ శిక్షను తన మీద వేసుకున్నాడు. నీ నా స్థానంలో సిలువలో తాను మరణించాడు. ఇంత ప్రేమ కలిగిన తండ్రి ఈ లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు కాకుండా ఎవరైనా ఉన్నారా? నేను ఆ మాటలు వినగానే నా హృదయంలో నుంచి కన్నీళ్లతో పశ్చాత్తాపంతో ఏడవటం జరిగింది. ప్రార్థన చేసి, నాలాంటి పాపిష్టి వాణ్ణి దేవుడు మార్చుతాడా, నాలాంటి చెడిపోయిన ఇలాంటి వాణ్ణి నేను మార్చగలడా అని నాలో నేనే అనుకుంటూ ఎంతగానో ప్రార్థన చేశాను. దేవుడు అద్భుతంగా నా జీవితాన్ని మార్చాడు. ఆ వాక్యం ద్వారా నేను ఎన్ని పాపిష్టి కార్యాలు చేశానో, ఎంతగా ఎంత తప్పుడు జీవితంలో జీవించానో, ఎంత భయంకరమైన స్థితిలో నేను ఉన్నాను అని అనుకున్న సమయంలో దేవుడు గొప్పగా నన్ను మార్చివేయటం జరిగింది. అదే సమయంలో నా తల్లిని కూడా స్వస్థపరచడం జరిగింది. ఇంతగా దేవుడు అద్భుతం చేశాడని నా జీవితాన్ని దేవుడికి సమర్పించుకున్నాను. ఈ దేవుడి కోసమే జీవించాలని, ఇక్కడి నుంచి క్రమంగా మందిరానికి రావాలని వస్తూ ఉండగా నేను పనిచేసే చోట మా సారు ఇలాగన్నాడు, నువ్వు ప్రతిసారి మందిరానికి వెళ్తే నీ శాలరీ కట్ చేస్తా అన్నాడు. అప్పుడు నేనన్నాను, నీ శాలరీ కంటే మందిరే నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఆ ఉద్యోగాన్ని విడిచిపెట్టేసి ప్రభు కోసం జీవించాలి, బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతకాలి, చనిపోయినా కానీ క్రీస్తు కోసమే చనిపోవాలని నిర్ణయించుకొని నేను
నాకున్న ఉద్యోగాన్ని విడిచిపెట్టి మందిరానికి రావటం జరిగింది. ఏ ఉద్యోగం అయితే విడిచిపెట్టి నేను వచ్చానో మందిరానికి రాగాలని నేను ప్రార్థన చేసుకుంటున్న సమయంలో నేను ఒక తీర్మానం చేసుకున్నాను. అదేంటంటే, జీవిస్తే ప్రభు కోసమే జీవించాలి, రోషం కలిగి ప్రభు గురించే ప్రకటించాలని బహుబలంగా వాడబడుతున్న దైవజనులైన సతీష్ కుమార్ గారి ఆధ్వర్యంలో నడిపించబడుతున్న బైబిల్ కాలేజీలో జాయిన్ అయ్యాను. అలా జాయిన్ అయినాక 1 ఇయర్ కోర్స్, అది పూర్తి అవ్వగానే ఇక్కడే ఉండి ప్రభు కోసం జీవించాలని నన్ను నేను దేవుని కొరకు సంపూర్ణ సేవకి సమర్పించుకున్నాను. ఏ దేవుణ్ణైతే దూషించానో, ఏ పరిశుద్ధ గ్రంథాన్ని కాల్చివేశానో, అదే పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని ఇక్కడ అనేకులకి ప్రకటించడానికి కలువ టెంపుల్లోనే పాడుబడుతూ ఉన్నాను. ఇంతగా పాడైపోయిన నన్ను వాక్యం ద్వారా గద్దిస్తూ సరిచేస్తున్న దైవజనులైన సతీష్ కుమార్ గారికి నా వందనము. నరకపు పొలిమేరలో తిరుగుతున్న నన్ను ఆయన కృప ద్వారా పరలోక వారసునిగా చేసిన నా దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక.